हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम बिय्य पिंडितो चेक्कलु एला तयार चेसुकोवालो चूद्दामु। ई चेक्कलनु मनम चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। इवी 10 रोजुल वरकु फ्रेशिगा उंटाई। लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। ముందుగా మిక్సీ జార్లో 4 ఇంచుల అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయను పక్కన పెట్టుకోవాలి। తర్వాత 1 కేజీ పొడి బియ్య పిండిలో గంట సేపు నానబెట్టుకున్న 50 గ్రాముల పెసరపప్పు, 50 గ్రాముల పచ్చసనగ పప్పును వేసుకోవాలి। మీకు పప్పులు కొద్దిగా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు, మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు వేడి చేసుకున్న బటర్ వేసుకొని కలుపుకోవాలి। మీరు బటర్ ప్లేస్ లో నూనె కాని నెయ్యి కాని వేడి చేసుకొని వేసుకోవచ్చు। పిండిని ఇలా కలిపాక ఇప్పుడు చేతితో పిండిని బాగా కలుపుకోవాలి। మనం వేసిన బటర్ అంతా కూడా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి। పిండిని ఇలా కలిపిన తర్వాత అందులో గోరువెచ్చని నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి। చెక్కల పిండిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి। పిండిని గట్టిగా కలుపుకుంటే చెక్కలు క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి। చెక్కలు మీకు చిన్న సైజ్ లో కావాలంటే చిన్న చిన్న ఉండల్ని చేసుకోండి। ఉండలన్నింటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత పూరి ప్రెస్ మీద ఒక కవర్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని రాసుకోవాలి। ఇప్పుడు ఉండలను పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి। పూరి ప్రెస్ కు ఎన్ని ఉండలు పడతాయో అన్ని ఉండల్ని పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి। మరీ గట్టిగా ఒత్తకండి। చెక్కలను ఈ విధంగా చేసుకున్నాక ఒక కవర్ మీద వేసుకోవాలి। చెక్కలన్నింటిని ఈ విధంగా చేసుకున్నాక వాటిని వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ కి సరిపడినన్ని చెక్కలు మాత్రమే వేసుకొని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చెక్కలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి। చెక్కలు ఈ విధంగా ఫ్రై అవగానే ప్లేట్ లోకి తీసుకోవాలి। ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంకా ఉంచితే మాడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతుంది। మిగతా చెక్కలను కూడా సేమ్ ప్రాసెస్ లో ఫ్రై చేసుకొని బౌల్ లోకి తీసుకోవాలి। మనకు చెక్కలన్ని ఈ విధంగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి। వీటిని ఎయిర్టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।